అంటే ఇప్పుడు మొన్న శకల్ గారు వచ్చారు, వచ్చి ఏం చెప్పారు, బలిదానం చేసిన వాళ్ళని విస్మరించారు, నిరుద్యోగులు పెరిగిపోయారు, వాళ్ళందరి కోసం నేను పోరాటం చేస్తున్నాను అని వాళ్ళని ధర్నా కూడా చేశారు ఇందిరా పార్క్ దగ్గర. మీరు అది ఎవరు క్రియేట్ చేశారని మొన్న ఇంటర్వ్యూ చెప్పారు. క్రియేట్ చేయడం అనేది అందరూ తెలుస్తూనే ఉంది. మొన్నటి వరకు జగన్ అన్న అనింది, నేను చెప్పండి చెప్పండి తెలంగాణ అని తెచ్చింది. ఇప్పుడు మన తెలంగాణ అంత ప్రేమ. నేను పక్క ఆంధ్రవాడిని, నేను పక్క రాయలసీమ బిడ్డని, తిరుపతి చిత్తూరు జిల్లా. నేను అన్న ఇప్పుడు ఆంధ్రాని నేను గౌరవిస్తా, తెలంగాణ గౌరవిస్తా, మనమందరం తెలుగు వాళ్ళం. ఈ డ్రంటిక్ రాజకీయాలు అనేది జరుగుతున్నాయనేది నేను చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు జగన్ అన్న అనేది, ఇప్పుడు వచ్చి ఇక్కడ పోలేము. ఏం ఇన్ని రోజులు ఏం లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? అసలు తెలంగాణ వచ్చినా నేను తెలంగాణకే సపోర్ట్ చేస్తా, తెలంగాణ వాళ్ళు బాగుండాలి అనేసి ఆ రోజు ఎందుకు రాలేదు? అంటే టైం ఇవ్వాలి ఒకరికి పరిపాలన చేస్తున్నప్పుడు. ఇప్పుడు రాగానే అన్ని చేశారంటే అది అసలు తెలంగాణ పక్కన పెట్టు, రాయలసీమ కన్నా పోటీ చేయమను. నువ్వు మీ అన్న పోటీకి ఆంధ్రాలో ఉండు, అంటే మీ అన్న బాగా చేస్తున్నాడు, నేను ఇక్కడ కూడా బాగా చేస్తాడా? అటు కేసీఆర్ లేడా, ఆయన లేవా ఆలోచన? అంటే ఎందుకు రాజకీయాలు తిరగేసి మరిగేసి మరిగేసి తిరగేసి తాట తీసుకుంటా ఉంటారు ఒక్కొక్కరు. అందువల్ల దీ ఇప్పుడు ఈ యొక్క ఆ బిడ్డ నాకు వయసు రాజశేఖరెడ్డి అన్న నాన్నగారు నాకు బాగా తాతలాంటి నన్ను బాగా ఇష్టపడతారు. ఎవరు రాజారెడ్డి తాత మా తిరుపతికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చాడు, నేను ఆయన అభిమాని. వైస్ రాజశేఖరెడ్డి అన్న అంటే అప్పుడు ఆయన ఎన్టీ రామారావు టైంలో ఉన్నప్పుడు కలుస్తూనే ఉండేవాడు. కరుణాకర్ రెడ్డి అన్న నాకు బాగా తెలిసిన అన్న, తిరుపతి ఎమ్మెల్యే. ఆ శరీరంలో మీద నాకేం కోపం లేదు. అది ఏంటంటే ఈ ఎదవ రాజకీయాలు అంటే ఇలా ఎత్తి మొన్నటి వరకు కేసీఆర్ అంటే ఇద్దరు కౌగిలించుకొని సన్మానం చేసుకున్నారు, ఇప్పుడు ఇద్దరు మళ్ళీ కొత్తలు పెట్టింది. ఇది ఒక పొలిటికల్ స్టంట్. ఇప్పుడు తెలంగాణ గురించి, ఇప్పుడు వాటర్ గురించి వచ్చేసింది చేసుకుంటారు. ఇక ఇద్దరికి ఉంటాయి ఇవన్నీ కూడా రాజకీయ చతురంగాలు, అంటే చెస్ లాంటిది. కాకపోతే ఆ రోజు రాజకీయాలు వేరు, ఈరోజు అసెంబ్లీలో కూడా ఒరే గిరి నీ అబ్బా నీ అమ్మ అని తిట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడైతే ఆయన కోడేలు నాని కొట్టుకుంటున్నాడు. సో అది ప్రజలకు కూడా ఏదో వినోదం లాగుంది ప్రజలకి. కేసీఆర్ ఈయన తిట్టాడు ఆయన తిట్టాడు, ఇట్లాంటి రాజకీయాలు బాగా ఎక్కువయ్యాయి. సరే ఎనీవే మీరు నాకు రాజకీయం వచ్చినట్టుగా నాకు పడదు. కాకపోతే నేను ఉంచోవాలనుకున్నాను ఒక పౌరుడుగా, అది అంటాను నుంచుంటాను.